స్వాతంత్రం హ్యాట్రిక్ విజయాల తర్వాత హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన లేటెస్ట్ మూవీని స్ప్రే వరల్డ్ వైడ్గా పదిహేడు పాయింట్ ఐదు జీరో కోట వేల బిజినెస్ను అందుకుని పదహారు వందలకు పైగా థియేటర్స్లో రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్లో ప్రీమియర్స్ను పూర్తి చేసుకుంది అక్కడ నుండి సినిమా ఎలాంటి టాక్ సొంతమైంది అన్నది ఆసక్తికరంగా మారింది ప్రీమియర్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు కథ పాయింట్ని టోటల్గా రివీల్ చేయకపోయినా కూడా ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని చంపేశాం అనుకుంటూ ఉండగా ఆ క్రిమినల్ బ్రతికే ఉంటాడు ఆ క్రిమినల్కి సుభాష్ చంద్రబోస్ ఫైల్స్కి ఒక లింక్ ఉండడం ఆ కేసుని డీల్ చేయడానికి హీరోస్ సిద్ధమైన తర్వాత అన్న కాన్సెప్ట్తో తెరకెక్కించిన స్పే మూవీ ఫస్ట్ ఆఫ్ కథ ఆసక్తిగా స్టార్ట్ అయ్యిందని మధ్యలో కొంచెం స్లో అయినా కూడా ప్రీ ఇంటర్వ్యూల నుండి ఇంటర్వ్యూల్ వరకు స్క్రీన్ ప్లే అదిరిపోయిందని చెప్పొచ్చు ఆఫ్ పార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంచెం పడుతూ లేస్తూ సాగిన ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ జోరు అందుకున్న సినిమా పర్వాలేదు బాగుంది అనిపించేలా ముగుస్తుందని చెబుతున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దాంతోపాటు క్వాలిటీ పరంగా చాలా రిచ్గా అనిపించిన స్ప్రే మూవీ రీసెంట్ టైంలో వచ్చిన ఇలాంటి రా ఏజెంట్ లాంటి జనర్ మూవీస్లో మంచి స్క్రీన్ ప్లేతో తెరపెక్కి సినిమా అని అంటున్నారు కొన్ని ప్లస్లు అలాగే స్లో మూమెంట్స్ ఉన్నప్పటికీ ఈజీగా ఒకసారి చూసేలా సినిమా ఉందని చెప్పొచ్చు మొత్తం మీద ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి పూర్తి చేసుకున్న తర్వాత స్ప్రే మూవీ ఏవో యావరేజ్ హిట్ లెవెల్లో టాక్ వస్తుందని చెప్పాలి రెగ్యులర్ షోలలో కూడా సినిమా ఇదే రేంజ్లో టాక్ను సొంతం చేసుకుంటే సినిమా ఖచ్చితంగా జోరు చూపించే అవకాశం ఉంది ఇక రెగ్యులర్ షోలకు సినిమా ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో వేచి చూడాలి